ಬೇಕುವ ನೀವೇ ದೇವಾ, ಪ್ರತಿ ಸಮಯಂ ನೀದೇ ಪ್ರಭುವಾ, ಪ್ರತಿ ಬೇಕುವ ನೀವೇ ದೇವಾ, ಪ್ರತಿ ಸಮಯಂ ನೀದೇ ಪ್ರಭುವಾ, ಉದಯಿಂಚುಮು ನಾ ಹೃದಯಮುಲು, ఉదయించుము నా హృదయములు, తరియంతును నీదు కృపలు, తరియంతును నీదు కృపలు, ప్రతివేకువ నీవే దేవా, ప్రతి సమయం నీదే ప్రభువా. కటిలోన పడనీయ కయ్యా, నీ దివ్య వెలుగులు నన్ను నిలుపుమయా, చీకటిలోన పడనీయ కయ్యా, నీ దివ్య వెలుగులు నన్ను నిలుపుమయా, నీకో వెలలు వెలిగి దివ్యగ, నీకో వెలలు వెలిగి దివ్యగ, నీలో నేను నిలవాలయ్యా, ప్రతి వేకువ నీవే దేవా, ప్రతి సమయం నీదే ప్రభువా. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గాది ఎలియాస్ రెడ్డి, ఫిలోమైన రెడ్డి, జన్మదిన జరుపుకుంటున్న సుధీర్ రెడ్డికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని బేబీ రియా అర్తిక, బేబీ సారా అనుష్క, శ్రీమతి మేరీ ప్రియ అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ, జన్మదినం జరుపుకుంటున్న పి మహేష్ బాబుకు మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, ఉద్యోగం, నూతన గృహ నిర్మాణం, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని పి అంతోనీ, పి మేరీ గ్రేస్, పి దివ్య బ్యూల, పి మహేష్ బాబు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న జోత్స్నకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తుమ్మా మరియమ్మకు మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని బట్ట మరియన్న, జ్ఞాన రత్నకుమారి, అమరలపూడి హరీష్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న సిస్టర్ ఫాతిమా రాణికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుండ్లపల్లి లూర్దమ్మ, పాపారావు, మేరీ భాగ్యముల ఆత్మలు నిత్యవిశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, తిరుహృదయ భక్తిని విస్తృతముగా ప్రసారం చేసి తన జీవితాన్ని దానికోసం వెచ్చించినటువంటి మఠకన్య పునీత మార్గరెట్ మరియా అలకోక్ గారి పండుగను ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. భగవంతుడు ఈ మఠకన్యను తన సాధనముగా వినియోగించుకొని
మానవాళి మీద తనకున్నటువంటి విశిష్టమైన ఎల్లలు లేని షరతులు లేని అవధులు లేని ప్రేమను తిరుహృదయ భక్తి ద్వారా దేవాతి దేవుడు బయల్పరచియున్నారు. అందుకే ఈ మటకన్య ప్రభువు యొక్క దర్శనాన్ని పొంది ప్రభువు ఏ మాటలైతే ఏ విశ్వాసమునైతే ప్రపంచానికి తెలియపరచాలని కోరుకున్నారో దానిని తెలియపరచుటయే తన జీవిత ధ్యేయముగా పెట్టుకున్నది. అందుకే మనందరం ఈ రోజున ఆ తిరుహృదయ భక్తిని మరొకసారి ఈ మటకన్య పండుగ రోజున స్మరిద్దాం. ప్రభు యొక్క ప్రేమలో ఎల్లవేళలా ఉండినట్లుగా ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మరి మానవాళి ఆ తిరుహృదయానికి విరుద్ధముగా కట్టుకున్నటువంటి పాపములను మన్నించటానికి ప్రభువు సిద్ధముగా ఉన్నారు, మనం క్షమాపణ కోరితే అని పునీత మార్గరెట్ మేరీ అలకొక్ గారికి తెలియపరిచిన విధముగా మన తప్పిదముల కోసం, సర్వ మానవాళి తప్పిదముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రభు యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మార్గరెట్ మరియకు ప్రసాదించిన అద్భుతమైన మనస్తత్వమును మాకు కూడా అనుగ్రహింపుమని ప్రార్థించుచున్నాము. మానవ గ్రహణ శక్తికి అందని క్రీస్తు ప్రేమను పునీత మార్గరీత విజ్ఞాపన ద్వారా మేము గ్రహింపగలుగునట్లును నీ పరిపూర్ణతతో మేము నింపబడునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు ప్రార్థించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేక 4:13 మరియు 16 నుంచి 18 వరకు. అబ్రహాము, అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చెయ్యలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఆ కారణముచే ఆ వాగ్దానము విశ్వాసంపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రముకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మికంగా తండ్రి కదా. అనేక జాతులకు
నిన్ను తండ్రిని చేసితిని అని రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసం ఉంచెను. ఆయనయే మృతులను పునర్జీవులను చేసెను. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించెను. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి అయ్యెను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రము వలె ఉండును అని చెప్పబడినది. ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభు దాసుడైన అబ్రహాము అతని సంతతి వారును ప్రభు ఎన్నుకోబడిన యాకోబు వంశజులైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. ఆయన మన దేవుడైన ప్రభు. ఆయన తీర్పులు భూమికి అంతటికి వర్తించును. ఆయన తన నిబంధనములను నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను ఈసాకునకు తాను చేసిన బాసను కలకాలము నిలుపుకొనును. ఆయన తన దాసుడైన అబ్రహామునకు చేసిన పవిత్ర వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొనును. తాను ఎన్నుకొనిన ప్రజలను వెల్పలికి తోడుకొని వచ్చును. వారు సంతసముతో పాడుచు కేరింతలు కొట్టిరి. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. మన్నసారా పాడెదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మన్నసారా పాడెదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. మన్నసారా పాడెదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము దేవుని గీతము. అబ్రహాము నీ ప్రేమతో పిలచిన ఈ వాక్యము దివినిల్లా భువినిల్లా వ్యాపించిన ఈ వాక్యము. అబ్రహాము నీ ప్రేమతో పిలచిన ఈ వాక్యము దివినిల్లా భువినిల్లా వ్యాపించిన ఈ వాక్యం. మార్గం సత్యం జీవము, మధురం అమరం దైవం.
మార్గం సత్యం జీవము మధురం అమరం దైవము ఈ జీవవాక్యం మనకెంతో మధురము మన జీవితాలకు ముక్తి మార్గము హల్లెలూయా 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 మనసారా పాడెదము దేవుని గీతము ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12:8-12 మనుష్యుల ఎదుట నన్ను అంగీకరించు వానిని మనుష్య కుమారుడు కూడా దేవదూతల ఎదుట అంగీకరించును. కానీ మనుష్యుల ఎదుట నన్ను నిరాకరించువాడు దేవదూతల ఎదుట నిరాకరింపబడును. మనుష్య కుమారునికి వ్యతిరేకముగా పలుకువాడు క్షమింపబడును, కానీ పవిత్రాత్మను దూషించువాడు క్షమింపబడడు. వారు మిమ్ము ప్రార్థనా మందిరములకు రాష్ట్రాధిపతుల యొద్దకు కొనిపోబోయినప్పుడు మీరు ఎట్లు ఏమి సమాధానము చెప్పవలేనా అని విచారింపకుడు. ఆ గడియలో ఏమి చెప్పవలేనో పవిత్రాత్మ మీకు నేర్పును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏ కథోలిక గృహము పురాతన సాంప్రదాయ కథోలిక గృహాన్ని దేన్ని చూసినా కూడా ఖచ్చితముగా తిరుహృదయ పటము స్వరూపము మనం చూడవచ్చు. అయితే ఇంతగా తిరుహృదయ భక్తి ప్రాచుర్యం చెందటానికి కారణం ఏమిటి అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక మఠకన్య 1647 జన్మించినటువంటి, ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీతురాలు పునీత మార్గరెట్ మేరీ అలకోక్ గారు. చిన్నతనము నుండి దివ్య సత్ప్రసాదము ఎడల ఎంతో భక్తిని పెంపొందించుకున్నది ఈ మఠకన్య. అయితే ఒక ప్రక్క సత్ప్రసాదనాథుణ్ణి ఎంతగానో ప్రేమించి ఆరాధిస్తున్నప్పటికీ కూడా అనేక అనారోగ్య సమస్యలను ఆమె ఎదుర్కొనాల్సి వచ్చింది. తన తండ్రి మరణించిన తరువాత అప్పటి వరకు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి తన కుటుంబం ఒక్కసారిగా కటిక పేదరికానికి నెట్టబడింది. ఎందుకంటే సొంత బంధువులు అన్యాయముగా అక్రమంగా మోసపూరితంగా తనకు సంక్రమించాల్సినటువంటి తన తండ్రి నుంచి తనకు సంక్రమించాల్సినటువంటి సంపదను ఆస్తిపాస్తులను వాళ్ళు కొల్లగొట్టారు, కాజేశారు. అయితే అది తిరిగి రావటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అప్పటి వరకు కటిక పేదరికంలో జీవించింది. యుక్త వయసులో ఉన్నప్పుడు వివాహమాడాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. కానీ ప్రభు యొక్క దర్శనాన్ని పొందిన తరువాత వివాహం అనేటటువంటి ఆలోచనను తను విరమించుకున్నది. 23 ప్రాయములో
విజిటేషన్ అనేటటువంటి మటకన్యల సభలో చేరింది. అయితే తనకు దైవ పిలుపు ఉందా లేదా అని అనేక మంది అనుమానపడ్డారు. 1673 సంవత్సరం డిసెంబర్ మాసములో ప్రభువు సుమారుగా 18 నెలల పాటు ఈ మటకన్యకు దర్శనమిచ్చారు. ఈ సమయములో ప్రభు యొక్క దర్శనము ద్వారా తాను తెలుసుకున్నటువంటి విషయాలే ఈరోజు తిరుహృదయ భక్తి ప్రాచుర్యం పొందటానికి మనము కొనియాడేటటువంటి విధానానికి ఆధారముగా మారాయి. అయితే తాను ప్రభు యొక్క దర్శనాన్ని పొందుతున్నప్పటికీ తన సొంత మఠములోని మటకన్యలే నమ్మలేదు. ఇదంతా ఒక అభూత కల్పన అని, ఈమె ఏదో భ్రమలో ఉన్నదని అందరూ అనుకున్నారు. అయితే ఒక గురువు, ఒక జెస్విట్ యేసు సభ గురువు క్లౌదే దేలా కొలంబ్రే అనేటటువంటి గురువు, ఆధ్యాత్మిక గురువుగా ఈమెను అక్కున చేర్చుకొని, ఈమె చెప్తుంది అభూత కల్పన కాదు, ఇది భ్రమ కాదు, ప్రభువు నిజముగా తనకు దర్శనాన్నిచ్చాడు అని అందరిలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసిన తర్వాత ఆమె అందరి చేత అంగీకరింపబడింది. ముందు తాను నివసిస్తున్నటువంటి ఆ మఠమును తన యొక్క దర్శనము గురించి అంగీకరింపచేసింది. అయితే మరి ప్రభువు ఎంత దర్శనమిచ్చినప్పటికీ కూడా 43 సంవత్సరాలకే తనువు చాలించింది. మరి మనం అనుకుంటాం, ఎందుకు దేవుడు తన దర్శనాన్ని ప్రసాదించినటువంటి బిడ్డలకు దీర్ఘాయుష్యును ఇవ్వడు? ఎందుకంటే కేవలం ఇప్పుడే కాదు, లూర్దు నగరిలో బెర్నదత్తమ్మకు మరియ తల్లి దర్శనమిచ్చినప్పుడు కూడా బెర్నదత్తమ్మ ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేదు. ఆ సమయంలో అందరూ అడిగారు, నీ దర్శనం నిజమైతే నువ్వు మరియ తల్లిని అడుగు, ఎందుకు నువ్వు అనారోగ్యము పాలై మరణశయ్య మీద ఉన్నావు అని అడిగినప్పుడు మరియ తల్లి చెప్పినటువంటి సమాధానం, నీవు జీవిస్తావు కానీ ఈ లోకములో కాదు, పరలోకములో నీవు శాశ్వతముగా జీవిస్తావు అని మరియ తల్లి బెర్నదత్తమ్మకు సమాధానమిచ్చింది. అదేవిధముగా తిరుహృదయ నాథుడు ఈ పునీతురాలికి, పునీత మార్గరెట్ మేరీ అలకోక్, ఈ మటకన్యకు దర్శనమిచ్చినప్పుడు కూడా ఆమె 43 సంవత్సరాలు మాత్రమే జీవించింది. అయితే ప్రభువు తన ప్రేమను మార్గరెట్ మేరీ అలకోక్ ద్వారా ప్రపంచానికి వ్యక్తపరిచేటటువంటి సమయంలో 4 సంవత్సరాలు ఈమె మంచం మీదనే ఉన్నది తీవ్రమైనటువంటి అనారోగ్యముతో. ఆ 4 సంవత్సరాల సమయంలో మరియ తల్లి శరణు వేడింది. మరియ తల్లికి ఒక వాగ్దానము చేసింది, అమ్మ నీవు గనక తీవ్రమైన ఈ జబ్బు నుండి నన్ను దూరము చేసి తిరిగి నన్ను లేవనెత్తినట్లయితే నేను నీ దాసురాలుగా మారతాను అని మరియ తల్లికి వాగ్దానము చేసింది ఈ పునీతురాలు. మరియ తల్లి యొక్క అద్భుతమైన వేడుదల ద్వారా 4 సంవత్సరాలు మంచములో ఉంది, ఇక తిరిగి లేవదు బ్రతకదు అనుకున్నటువంటి ఆమె తిరిగి లేచిన తర్వాత అనారోగ్యము నుండి మరియ తల్లికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కొద్ది రోజులు విస్మరించింది. అప్పుడు ప్రభువు ఆమెకు గుర్తు చేశారు, నా తల్లికి నీవిచ్చినటువంటి వాగ్దానాన్ని నీవెలా మర్చిపోగలవు అని ప్రభువు తానిచ్చిన దర్శనములో ఈ పునీతురాలకి గుర్తు చేయగా, అప్పుడు తన పేరులో మేరీ అనేటటువంటి నామాన్ని కలుపుకున్నది. జ్ఞానస్నానం పేరు మార్గరెట్ అలకోక్, మేరీ అనేది లేదు. కానీ మరియ తల్లి యొక్క శక్తిని చవిచూచిన తరువాత ఆమె మరియా అనేటటువంటి పేరును తన పేరులో కలుపుకున్నది. ఈ విధముగా మానవాళి మీద ప్రభువుకున్నటువంటి ప్రేమను ఒక ఉద్యమంలాగా
ఈమె ప్రారంభించి ముఖ్యముగా రెండు విషయాలు ప్రభు తన దర్శనములో ప్రతి గురువారం గంటసేపు దివ్యసత్ప్రసాద నాథుని సన్నిధిలో గడపాలి అని ప్రభువు ఈమెకు చెప్పినప్పుడు ప్రతి గురువారం ఆమె గంటసేపు సత్ప్రసాద నాథుని సన్నిధిలో గడిపేది. ఆ గంటనే మనం హోలీ అవర్ లేదా పరిశుద్ధ ఘడియగా తిరుసభ సాంప్రదాయంలో మనం కొనియాడటం ప్రారంభించాం. ఇక రెండవది, 9 మొదటి శుక్రవారాలు వరుసగా దివ్య బలి పూజలో పాల్గొని యోగ్యమైన రీతిలో దివ్య సత్ప్రసాదం తీయమని తన దర్శనాలలో ప్రభువు చెప్పగా, ఆ భక్తిని కూడా పునీత మార్గరెట్ మేరీ అలకొక్ గారు ప్రాచుర్యం చేశారు. అందుకే ప్రపంచాన్ని, మన గృహాలను, మన హృదయాలను తిరుహృదయ నాథునికి అంకితం చేయాలన్నటువంటి సాంప్రదాయం కూడా ఈ పునీతురాలు తిరుసభలో ప్రారంభించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మానవాళి మీద ప్రభు యొక్క అవధులు లేని, షరతులు లేని, ఎల్లలు లేని ప్రేమ ఈ పునీతురాలి ద్వారా ప్రకటించబడింది ప్రపంచవ్యాప్తముగా కథోలిక బిడ్డలందరికీ, విశ్వాసులందరికీ. ఈరోజు ఆమె పండుగను మనము కొనియాడుతూ ఉండగా మనలో కూడా తిరుహృదయ నాథుని మీద అటువంటి ప్రేమ ఉండునట్లుగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే సువార్తలో ప్రభు అంటున్నారు, మనుషుల ఎదుట ఎవరు నన్ను అంగీకరిస్తారో దేవదూతల ఎదుట నేను వాళ్ళను అంగీకరిస్తాను అని. మరి ఈ పునీతురాలు తన సొంత మటకన్నెల దగ్గర ఏమకు మతి భ్రమించింది అని తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ కూడా ప్రభువును అంగీకరించడమే కాదు ప్రకటించడం కూడా ఆమె మానివేయలేదు. కనుక ఆమె బోధన అనుసారం తిరుహృదయ నాథుని మీద భక్తిని పెంపొందించుదాం, ఇతరులకు దానిని చాటుదాం. ఆమెన్. అందరం నిల్చొని మన యొక్క మనవులను, ప్రార్థనలను దేవాతి దేవునికి తెలియపరుద్దాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము మీ ఎడల అచంచలమైన ప్రేమను, విశ్వాసమును, భక్తిని కలిగి ఉండి మిమ్ము అంగీకరించుచు లోకరక్షకునిగా ఆ సత్యాన్ని ఇతరులకు ప్రకటించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబములనన్నిటినీ దీవించండి. వారి తలంపులను, మనవులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించి వారి జీవితాలలో ఆనందమును, విశ్వాసమును అధికము చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి వారిని, రోగులందరినీ కూడా స్వస్థపరచండి. దానివల్ల ఆర్థికముగా కృంగిపోయినటువంటి వారిని, మానసికముగా క్షోభను అనుభవిస్తున్నటువంటి వారందరినీ స్వస్థపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును, మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఎంతో మంచి దేవుడవయ్యా, ఎంతో మంచి దేవుడవయ్యా, ఎన్నో మేలులు చేసిన దేవ, దూపారాధన దీపాచనతో నా సర్వం అర్పించెదనయ్యా. ఎంతో మంచి దేవుడవయ్యా, దేవుడవయ్యా.
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయ్య అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు, తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు కన్యక అయిన పునీత మార్గరెట్ మేరీ అలకోక్లో నెరవేర్చిన అద్భుత కార్యములను కీర్తించుచు నీ వైభవమును దీనతతో వర్ధించుచున్నాము. ఆమె ఆదర్శపూరిత జీవితము నీకు సంప్రీతిని కలిగించిన విధమున మేము బాధ్యతాయుతముగా నిర్వహించు మా సేవలు కూడా నీకు అంగీకార యోగ్యమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా, స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తుకు అంకితమైన పునీతులయందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరములా నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. పరిశోధులు పరిశోధులు మీరే పరిశుద్ధులు. పరలోక భూలోక మంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోక భూలోక మంతయు మాహోన్నతమున హోసన్న హోసన్న. మాహోన్నతమున హోసన్న హోసన్న. పరిశోధులు పరిశోధులు మీరే పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మాహోన్నతమున హోసన్న హోసన్న. మాహోన్నతమున హోసన్న హోసన్న. పరిశోధులు పరిశోధులు
పరిశుద్ధు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. అప్పమును పూజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటిదము చాటిదము చాటిదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల్ అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు ప్రసిద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత మార్గరెట్ మేరీ అలకొక్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడి చిన్న పరమోపదేశమననుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికను గ్రహింపుము. మా ఇద్దరు అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపకని స్త్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యింట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవి సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరము చేచును ఈ విందు. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వరా, మేము ఈ పరమ వరమును స్వీకరించి నూతన జీవమును పొందియున్నాము. పునీత మార్గరెట్ మరియా అలకు ఆదర్శముననుసరించి మేము కూడా యేసు ప్రభుని మరణ ముద్రలను మా శరీరములందు ధరించి నీ మీద మాత్రమే మనస్సు లగ్నము చేసుకొని ఉండునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన.
రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సిలువ చింతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివి శ్రీ సభ గురువుల నిత్యము కాచే క్రీస్తు ప్రభుని తల్లివి అమ్మా సహాయ మాత మా కొరకు ప్రార్థించమ్మా. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివి ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను పన్నెండు తారల కిరీటం ఆమె శిరసుపై ఉండెను పన్నెండు తారల కిరీటం ఆమె శిరసుపై ఉండెను సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే